ఇదే హోటల్లో ముగ్గురు అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు. కింద మీద పడి ఎలాగోలా ఒక రోజు మేనేజ్ చేసాం. ఇక ముందు ఈయన మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా? సూపర్ ఐడియా. ఏంటిది? ముగ్గురు అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా. అవును. అలా కాకుండా ఒక్కొక్క అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయల్ బాజే చోరీ చోరీ చిప్కే చిప్కే. ఎందుకట? సూపర్ ఐడియా ఇచ్చావు కదా గిఫ్ట్. రే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళ గురించి చీప్కి మాట్లాడుకో. వాళ్ళ ముగ్గురిని స్మూత్గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడికిపోతున్నావు? అక్కడ రెస్టారెంట్లో కన్నడ అమ్మాయి తమిళ అమ్మాయి ఒకే చోటు కూర్చున్నారు. నాకు తెలుసురా, ఇప్పుడు మీరు చూడండి. అది కాదురా, వాళ్ళిద్దరు. వాట్ చందు, నిన్న రాత్రి అంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియని అత్త కూతురు ఎవరా? అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అది థ్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఆ రోగం డేంజరస్? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. కడవులే. ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది? నాకు తెలిస్తే కదా. అదిగో పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును, ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు. డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 మినిట్ ప్లీజ్. అక్కడేం జరిగిపోతున్నాడు? ఇందాం పద. Is this disease dangerous? Very dangerous. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో, మీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును దగ్గుతుంది. 1 మినిట్ ప్లీజ్. ఓకే చందు. అదో అనిత వస్తుంది తాతయ్య, రెడీగా ఉండండి. మీరు ఎంతైనా చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకుని దయచేసి నన్ను కంపల్ చేయదు ప్లీజ్. సరే, అలా అనకరా. అక్క కూతురు? అత్త కూతురు తాతయ్య. అత్త కూతురు మర్చిపోయా? అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య, ప్లీజ్. ప్లీజ్ నానా, నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతుందా? నేను చేసుకోపోతే అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోపోతే డెడ్ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతే నేను చెప్పేది విను ప్లీజ్. వద్దు, నువ్వు అడిగితే అమ్మాయి ఒప్పేసుకుంటుంది. అత్త కూతురు నేను చేసుకోమని గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా, అమ్మాయిది గొప్ప మనసు. షీస్ ఎ గ్రేట్ గర్ల్. ఎస్, గొప్ప త్యాగి. అవును, నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకోను, అంతే. దట్స్ ఆల్. చందు పిలుస్తుంది, వెళ్ళు బాబు. యా అనిత, నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను, చూశాను. నువ్వు చెప్పేదంటూ నాకు తెలుసు, నేను మాత్రం ఒప్పుకోను, అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు, పెళ్లి మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకో. అనిత, మరి నువ్వు? అవును, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరు? నువ్వేం మాట్లాడకు చందు, ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దాట్స్ ఇట్ అనిత. బాయ్ చందు. చందు, నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు, మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో నో, అలా జరగడానికి వీలేదు. నీ అత్త కూతురునే చేసుకో. భారతి, మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు, నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చందు. నువ్వు నీ అత్త కూతురిని చేసుకో. భారతి ప్లీజ్, నేను చెప్పి. నో, ఐవ్ డిసైడెడ్. నేను ఈ రోజు ఈవినింగ్ ట్రైన్ కి బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి. బై భారతి. ఓ గాడ్, దిస్ ఇస్ టూ మచ్. తాతయ్య, శ్వేత ప్లీజ్, నేను చెప్పేది విను. నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోదు ప్లీజ్. నేనేం విన్ను, లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను, నాకు నువ్వు, విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్ ప్లీజ్. చందు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్గా నేను చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి
నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చెందును కాదు. గీత పరిచయమయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు, కాదనడానికి నేనెవర్ని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఎలాగో ఉంది, ఐ సమ్హౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇచ్చేందు, టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై, బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు, నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి, గీత. శ్వేత, శ్వేత ఎక్కడ? యా, ఐ యామ్ హియర్. త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే. హాయ్. ఓ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నో, పర్లేదు, నువ్వు చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. నో. అరే శ్వేత, ప్లీజ్. నో చందు, ఇంకో 1 అవర్ లో మనం విడిపోబోతున్నాం. నేను చెప్పాను. శ్వేత, నో. అరే ఏంటిది? నో చందు, ట్రై టు అండర్స్టాండ్ మీ. డోంట్ బిహేవ్ లైక్ దిస్. ఇప్పుడు మాత్రం నేను శ్వేత. అరే శ్వేత, నేను చెప్పేది విను. ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్లో గీత నిన్ను క్షమించదు. గీత, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకో. తప్పుగా అర్థం చేసుకోడేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండటం నా కళ్ళ నేను చూశాను, అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందో నేను చెప్పను. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న సందేశం నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను, తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈరోజు ఆశని చంపేశావు, నా ప్రేమని, నా మనసుని చంపేశావు, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. గీత ప్లీజ్, ఈ జన్మకి మనిద్దరు కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో, నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో, మళ్ళీ నన్ను కలవద్దు. థ్యాంక్ యూ మేడం.